నచ్చావులే మూవీతో హీరోయిన్ గా పరిచయమైన మాధవి లత ఆ సినిమాతో పేరు సంపాదించినా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. వరుస ఫ్లాప్స్ తో పాటు కెరీర్ కీలక దశలో ఉన్నప్పుడు స్టడీస్ కోసం అమెరికా వెళ్లిపోవడం, తిరిగొచ్చాక చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు చేతిలో సినిమాలు లేని పరిస్థితి. ఒకట్రెండు సినిమాలు పూర్తి చేసినా అవి విడుదలకు నోచుకోలేదు. మరి ఇలాంటి సమయంలో దర్శక నిర్మాతలను, ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు సాధారణంగా ఫోటోషూట్స్ పెట్టుకుంటారు హీరోయిన్. కానీ మాధవి లత మాత్రం టాలెంట్ తోనే సత్తా చాటుతానంటోంది. అందుకే డేరింగ్ గా ఓ షార్ట్ ఫిల్మ్ ని యాక్సెప్ట్ చేసింది. అందులో మాధవి లత ఓ కాల్ గర్ల్ క్యారెక్టర్ చేయడం విశేషం. ఆన్ మోనాస్ బర్త్డే అనే టైటిల్ పై రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ బేస్డ్ గా ఉంటుందని అంటున్నారు. ఒక కాల్ గర్ల్, ఆమె ఏడేళ్ల కొడుకు మధ్య అనుబంధాన్ని చూపిస్తారని తెలుస్తోంది. నరేంద్రనాథ్ అనే దర్శకుడు రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ టీజర్ యూట్యూబ్ లో విడుదలైంది. ప్లాట్ ను పెద్దగా రివీల్ చేయకుండా విజువల్ పరంగా ఆకట్టుకుందనే చెప్పాలి. మాధవి లత చేతిలో సినిమాలు లేకే ఇలా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటుందనే కమెంట్స్ వినిపిస్తున్నా ఈ ప్లాట్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందని, అందుకే చేశానన్నది ఆ హీరోయిన్ వెర్షన్. ఆన్ మోనాస్ బర్త్డే కి మంచి పేరు, సక్సెస్ వస్తే మాధవి లత ప్రయత్నం ఫలించినట్లే.